హాస్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం జీవోఎన్జీఓ కోఆర్డినేషన్లో భాగంగా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని అన్ని రకాల షాపులకు, దుకాణాలకు, కూరగాయల షాపులకు, చిన్న దుకాణాలకు, తోపుడు బండ్లపై పండ్లు అమ్మే వ్యాపారస్తులకు, వినియోగదారులకు మాస్కులు లేకుండా అమ్మరాదని, కొనరాదని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, వినియోగదారులందరూ మాస్కులు ధరించాలని, అలాగే షాపు యజమానులు కూడా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలను చేసుకోవాలన్నారు. వినియోగదారులకు మాస్కు లేకపోతే ఎటువంటి వస్తువులు విక్రయించరాదని తెలిపారు. ప్రభుత్వం నియమించిన మరియు విధించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మన ఆరోగ్యాలను, ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవాలని, దీనికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్తో పాటు VCMC కమిటీలు, SBCC కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, ICDS ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు GSNGDK ఫౌండేషన్ చైర్మన్ గంధం శామల్ గిరహం, గుడ్ హెల్ప్ చైర్మన్ మండ్రు ప్రవీణ్ కుమార్, పారాలీగల్ వాలంటీర్ మరియు గుడ్ హెల్ప్ రమేష్ బాబు, APSRTC కండక్టర్ కే పౌలు, వార్డు వాలంటీర్ నవకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.